ఉమ్మడి మేఘజిల్లాప్తంగా గత కొన్ని రోజుల్లో కురుస్తున్న వర్షాలకు చిన్నా పెద్ద చెరువులన్నీ నిండుకున్నాయి. దాంతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షానికి సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. దాదాపు 29.9 టీఎంసీల సింగూర్ ప్రాజెక్టు జూలై నెలలోనే పూర్తిగా నిండిపోయింది. జనరల్గా సింగూర్ ప్రాజెక్టు సెప్టెంబర్ తర్వాతనే సింగూర్ ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో వరద వస్తుంది, తర్వాతనే ఒక 29 టీఎంసీలు నిండుతాయి. కానీ మొదటిసారిగా సింగూర్ ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా జూలైలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది, నిండుకుండలా మారింది. దాంతోపాటు 29.9 టీఎంసీల నీరు నిల్వ ఉండడమే కాదు, దిగువకు ఇప్పటికే దాదాపు 16 టీఎంసీల నీరు దిగువకు వెళ్ళినట్టు కూడా అధికారులు వెల్లడించారు. ప్రధానంగా సింగూర్ ప్రాజెక్టులో ప్రస్తుతానికి ఈరోజు 15,827 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంది. 19,034 క్యూసెక్కుల అవుట్ఫ్లో అధికారులు 2 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 8.939 టీఎంసీలు ఆ నీరు ప్రస్తుతం దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 16,000 క్యూసెక్కుల నీరు దాదాపు 8-9 గేట్లను వదిలి దిగువకు నీరును పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎగువ నుంచి భారీ వర్షం కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో వర్షం భారీగా పడుతుండడం, అక్కడి నుంచి వరద అక్కడ ఉన్న మంజిరా గేట్లను ఎత్తడం ద్వారా సింగూరు ప్రాజెక్టుకు నీరు వస్తుంది. సింగూరు ప్రాజెక్టు వద్దే ఏదైతే పవర్ జనరేషన్ జరుగుతుంది, దానికి కూడా ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా వరద భారీగా వస్తుండడంతో పవర్ జనరేషన్ కూడా స్టార్ట్ చేసిండ్రు. అక్కడ పవర్ జనరేషన్ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. జనరల్గా దసరా సమయం కల్లా కొంత సింగూరు ప్రాజెక్టులకు వరద ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు పడ్డా ఇటు సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఉమ్మడి మేఘ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడ్డప్పటికీ సింగూరులోకి వరద రాదు. ఈ ప్రాజెక్టు దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది కట్టి. ఇక్కడ ఇప్పటి వరకు కూడా జూలై వరకు అంతంత మాత్రంగా నీరు చేరుకుంటుంది. గత 3 ఏళ్ల క్రితం వరకు అయితే పూర్తిగా డ్రై అయిపోయి ఎడారిని తలపించింది. కానీ ఈ గత సంవత్సరం నుంచి కావచ్చు, ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నుంచి కూడా 16 టీఎంసీలు 20 టీఎంసీలు కావచ్చు అక్కడి నుంచి మొదలు పెడితే దాదాపు 29 అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 29.9 టీఎంసీల నీరు చేరుకొని దాదాపు ఇప్పటికే 16 టీఎంసీల నీటిని దిగువకు వదిలేరు. ఈ మంజిరా రిజర్వాయర్ నుంచి ఇటు గణపురం ఆయకట్టుకు కానీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని నిన్న రాత్రి నుంచి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా సింగూరు పరీవాహక ప్రాంతాలు, సింగూరు నుంచి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, మంజీరా దిగువకు ప్రవహించే ఏదైతే మంజీరా ఉధృతి భారీగా ఉండే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, గొర్రెల కాపురులు కావచ్చు, వ్యవసాయ కూలీలు ఏదైతే నదికి అవతల వైపు ఉండే వ్యవసాయ కూలీలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని రాత్రి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూలై మాసంలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలం పంటలే కాకుండా సింగూరు కెనాల్ ద్వారా పండించే ఏదైతే ఆయకట్టు ప్రాంతాలన్నీ కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు సంగారెడ్డి జిల్లా నుండి.